हेलो व्यूअर्स, वेलकम टू वीएमआर डे प्रॉपर्टीज। ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్స్ వచ్చేసి కార్పస్ ఫండ్స్. అసలు ఈ కార్పస్ ఫండ్స్ అంటే ఏంటి, దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అపార్ట్మెంట్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ లో దీని సిగ్నిఫికెన్స్ రోల్ ఏంటి అన్నది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. నా పేరు రాజేష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ వీఎంఆర్ డే ప్రాపర్టీస్. సో మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే, కార్పస్ ఫండ్స్ అంటే ఏంటి అని అంటే, సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అని అంటే, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లేదా హౌసింగ్ సొసైటీస్ లో ఉండే ఇండివిజువల్ ఫ్లాట్ ఓనర్స్ దగ్గర నుండి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసిన మనీని కలెక్ట్ చేసి ఒక దగ్గర ఉంచడం అనేది ఈ కార్పస్ ఫండ్స్ అంటే. ఈ కార్పస్ ఫండ్స్ని దేనికోసం వాడతారంటే, ఆ కాంప్లెక్స్లో ఉన్న మెయింటెనెన్స్కి సంబంధించింది కానివ్వండి, లేదా షేర్డ్ ఫెసిలిటీస్ ఆర్ కామన్ ఏరియాస్ని ఇంప్రూవ్ చేయడానికి ఆ కమ్యూనిటీ బాగోగుల కోసం, వాటి ప్రయోజనాల కోసం వాడబడే ఫండ్స్ ఈ కార్పస్ ఫండ్స్ అంటే. అయితే మీరు అనుకోవచ్చు, కార్పస్ ఫండ్స్ అంత అవసరమా అని. ఎస్, అంటే దానికోసం మనం క్లియర్గా మాట్లాడుకుంటే, అవి మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీని, అంటే మీ కమ్యూనిటీకి సంబంధించిన ఫైనాన్షియల్ స్టెబిలిటీని నిర్ధారిస్తాయి. అవి మీ కార్పస్ ఫండ్స్లో మంచి ఫండ్స్ ఉంటే, ఇండివిజువల్ ఫ్లాట్ ఓనర్స్పై భారం పడకుండా, అంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ కానివ్వండి, వాటి అవసరాలు తీర్చడానికి కానివ్వండి, భారం పడకుండా వాటిని అడ్రస్ చేసి వెంటనే రిజాల్వ్ చేయడానికి ఉపయోగపడతాయి ఈ కార్పస్ ఫండ్స్. ఇంకా క్లియర్గా మాట్లాడాలనుకుంటే, కామన్ ఏరియాస్లో ఏమైనా రిపేర్స్ వచ్చినా, అంటే సచ్ ఎలివేటర్స్ కానివ్వండి, స్టేర్ కేసెస్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, ప్లంబింగ్కి, ఇవన్నీ ఫ్లాట్ ఓనర్స్ మీద బర్డెన్ పడకుండా ఉంటాయి. దాంతోపాటు స్విమ్మింగ్ పూల్కి సంబంధించిన మెయింటెనెన్స్, గార్డెన్స్, జిమ్స్ ఇలాంటి వాటన్నిటికి మెయింటెనెన్స్ సంబంధించినవి కూడా, వాటిని గుడ్ కండిషన్స్లో ఉంచడానికి అందరి రెసిడెంట్స్ అందరికీ బెనిఫిట్ఫుల్గా ఉండేలాగా వీటితో, ఈ కార్పస్ ఫండ్స్తో మెయింటైన్ చేయడానికి ఉంటుంది. దాంతోపాటు ఎమర్జెన్సీ ఎక్స్పెన్సెస్ కూడా దీన్ని యూజ్ చేసుకునేలాగా ఉంటుంది. అంటే న్యాచురల్ డిజాస్టర్స్ అయినా, సడన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయినా, ఏమైనా అర్జెంట్ రిపేర్స్ ఏమైనా వచ్చినా, ఎవరి మీద బాధపడకుండా ఇమీడియట్గా దాని మీద అటెన్షన్ తీసుకొని దాన్ని రిపేర్ చేసుకోవడానికి ఉంటుంది. దాంతోపాటు ఏమైనా ఎమ్యూనిటీస్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి, క్వాలిటీ పెంచుకోవడానికి, అపార్ట్మెంట్ లేదా ఆ కాంప్లెక్స్ యొక్క లివింగ్ క్వాలిటీని పెంచుకోవడానికి కూడా ఈ ఫండ్స్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ కార్పస్ ఫండ్స్ని క్యాపిటల్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ కూడా కొంతమంది చేస్తారు. అంటే సోలార్ ప్యానెల్స్కి సంబంధించి కానివ్వండి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్లో కానివ్వండి, లేదా ఎనర్జీ ఎఫిషియంట్ ఇన్స్టాలేషన్స్కి సంబంధించిన దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ రన్లో కాస్ట్ సేవింగ్ కోసం అండ్ సస్టైనబిలిటీని ఇంప్రూవ్ చేయడం కోసం కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సింపుల్గా దీని పర్పస్ ఏంటో మనం తెలుసుకోవాలనుకుంటే, కామన్ ఏరియాస్ని మెయింటైన్ చేయడానికి, లాంగ్ టర్మ్ ప్లానింగ్ కోసం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం, అసెట్ ప్రిజర్వేషన్ కోసం అండ్ కమ్యూనిటీ వెల్బీయింగ్ కోసం ఈ కార్పస్ ఫండ్స్ని వాడతారు. యూజువల్లీ ఈ కార్పస్ ఫండ్స్ని అపార్ట్మెంట్ ఓనరే మీరు పర్చేస్ చేసేటప్పుడే కలెక్ట్ చేస్తారు, దాని మెయింటెనెన్స్ కోసం చూసుకుంటూ ఉంటారు. వీటిని అసోసియేషన్ ఫామ్ అయ్యే వరకు వాళ్ళు అండర్లో మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి, ఆ మెయింటెనెన్స్ అంతటికీ చూడడానికి ఈ కార్పస్ ఫండ్స్ని వాళ్ళు యూటిలైజ్ చేస్తారు. వన్స్ కొత్తగా ఏదైనా అసోసియేషన్ ఫామ్ అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అనేది ఇచ్చేస్తారు. హ్యాండ్ ఓవర్ చేసే ముందు, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు, బిల్డర్తో హ్యాండ్ ఓవర్ ప్రాసెస్లో అన్నీ క్లియర్గా మీరు చూసుకొని, వాటన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానివ్వండి, రిలవెంట్ ఏవేవైతే ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి, అవన్నీ ఇన్స్పెక్ట్ చేసుకొని, అవన్నీ క్లియర్గా చూసుకొని అప్పుడు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. దానికోసం మళ్ళీ సపరేట్ బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మీరు దానికి సంబంధించిన రికార్డ్స్ అనేది మెయింటైన్ చేస్తే క్లియర్గా ఉంటుంది. ఎవరు వచ్చి ఎప్పుడు వచ్చి అడిగినా వాళ్ళందరికీ యాక్సెసిబిలిటీ అనేది ఉండాలి. కార్పస్ ఫండ్స్ యొక్క ఏం జరుగుతుంది, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ కోసం అందరికీ దానికి యాక్సెస్ అనేది ఉండాలి, అది కూడా చూసుకోవాలి. సో అసోసియేషన్లు ఈ కార్పస్ ఫండ్స్కి వచ్చి రూల్స్ మనం మాట్లాడుకుంటే, అసోసియేషన్ ఫామ్ అయిపోయిన తర్వాత కాంట్రిబ్యూషన్ అమౌంట్ని డిసైడ్ చేసుకోవాలి. మీటింగ్ కండక్ట్ చేసుకొని జనరల్ బాడీ మీటింగ్స్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇందాక చెప్పినట్టు బ్యాంక్ అకౌంట్ అనేది సపరేట్గా కార్పస్ ఫండ్స్ మీద సపరేట్గా క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత లీగల్ అగ్రిమెంట్ అనేది ఒకటి డ్రాఫ్ట్ అనేది తయారు చేసుకోవాలి. అంటే ఈ లీగల్ దేనికి అని అంటే, లీగల్ డాక్యుమెంట్ దేనికి అంటే, అసలు ఈ కార్పస్ ఫండ్ యొక్క పర్పస్ ఏంటి, దాని కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఏంటి, విత్డ్రాల్ ప్రొసీజర్స్ ఏంటి, ఆ ఫండ్స్ని దేనికి యూటిలైజ్ చేయాలి అన్నది ఈ లీగల్ అగ్రిమెంట్లో క్లియర్గా రాసుకోవాలి. దాని తర్వాత యునానిమస్గా దానికి సంబంధించి ఏది నిర్ణయం తీసుకున్నా అందరు ఓనర్స్ వాళ్ళ ఆమోదం అనేది తెలపాలి అగ్రిమెంట్కి. దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, ఎవ్రీ ఇండివిజువల్ ఓనర్ దాంట్లో పార్టిసిపేట్ చేయాలి, అప్పుడే మీకు అది పర్పస్ అనేది క్లియర్గా ఉంటుంది. సో అందరి దగ్గర నుండి కాంట్రిబ్యూషన్స్ అనేది కలెక్ట్ చేయాలి అండ్ పేమెంట్ సిస్టమ్స్ ఎలా అన్నది మీరు క్లియర్గా దాంట్లో మెన్షన్ చేసుకోవాలి. అంటే షెడ్యూల్ ఎలా చేసుకుంటారు, ట్రాన్స్ఫర్స్ ఎలా చేసుకుంటారు, చెక్స్ ఎలా తీసుకుంటారు, క్యాష్ డిపాజిట్స్ ఎలా తీసుకుంటారు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయితే ఎలా ఉంటుంది అన్నది క్లియర్గా ఉండాలి. దాంతోపాటు రికార్డ్స్ అనేది క్లియర్గా మెయింటైన్ చేయాలి. ప్రతిదీ పీరియాడిక్ రిపోర్ట్స్ అనేది ప్రతి ఒక్క మెంబర్కి, ఆ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి
ట్రాన్స్పరెన్సీగా ఆ క్లియర్గా రికార్డ్స్ అనేది ఉండాలి. దాని తర్వాత ఫండ్స్ని వైజ్గా యూటిలైజ్ చేసేలాగా మీరు ఒక ఫార్మేషన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. దేనికి వాడుతున్నారు, రిపేర్స్ ఎలా వస్తే దానికి ఏంటి, ఎమ్యూనిటీస్ని అప్గ్రేడ్ చేయడానికి ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన ప్రొసీజర్స్ ఏంటి, ఇవి మీరందరూ క్లియర్గా మాట్లాడుకొని క్లియర్గా చేసుకోవాలి. దాంతోపాటు మానిటర్ చేస్తూ ఉండాలి, రివ్యూ అనేది రెగ్యులర్గా అనేది ఉండాలి. ఈ కార్పస్ ఫండ్స్ కోసం ఎవ్రీ అసోసియేషన్ మీటింగ్స్ని దాన్ని మీరు మెన్షన్ చేస్తూ ఉండాలి. ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేస్తే ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎంత అమౌంట్ని అడ్జస్ట్ చేశారు అన్నది క్లియర్గా మీరు మెన్షన్ చేసుకోవాలి. ఏ రీజన్ వల్ల, అవసరం ఏంటి, అపార్ట్మెంట్లో ఏమేమి మార్చాల్సి వచ్చింది అన్నది క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. దాంతోపాటు అతి ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, ప్రతి ఒక్క ఇండివిజువల్ ఓనర్ పార్టిసిపేషన్ అనేది కంటిన్యూగా దీంట్లో ఉండేలాగా చూసుకోండి. సో గుర్తుంచుకోండి, కార్పస్ ఫండ్స్ని క్రియేట్ చేయడం అనేది గొప్ప కాదు, దాన్ని క్లియర్గా ట్రాన్స్పరెన్సీగా ఫ్లాట్ ఓనర్స్ అందరికీ ఉపయోగపడేలాగా దాన్ని మెయింటైన్ చేయడం, వాళ్ళ దగ్గర నుండి మనీని కలెక్ట్ చేసుకోవడం, అసోసియేషన్ ఫామ్ చేసుకోవడం, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఉండేలాగా చూసుకోవడం, అపార్ట్మెంట్ని కానివ్వండి, మీకు సంబంధించిన కాంప్లెక్స్ని కానివ్వండి, ఇంప్రూవ్ చేసుకోవడానికి, అంటే అక్కడ ఉన్న లివింగ్ ఎన్వైరాన్మెంట్ని అందరికీ, అక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరికీ ప్లెజెంట్గా ఉండేలాగా, కంఫర్టబుల్గా ఉండేలాగా క్రియేట్ చేసుకోవడానికి ఈ కార్పస్ ఫండ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ కార్పస్ ఫండ్స్ని మీరు కలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మీరు మెయింటైన్ చేసుకోండి. కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఇది మ్యాండేటరీయా అని. ఇది మ్యాండేటరీ కాదు, కార్పస్ ఫండ్స్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. అయితే అక్కడ కూర్చొని అందరూ అపార్ట్మెంట్ ఓనర్స్ అందరూ కలిసి మీ అపార్ట్మెంట్స్ని, ఒక హౌసింగ్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మీకై మీరు ఫామ్ చేసుకున్న ఒక అసోసియేషన్లో వాటి ఫంక్షన్ కోసం, వాటి మెయింటెనెన్స్ కోసం, వాటి కామన్ ఏరియాస్ని, ఎమ్యూనిటీస్ని మెయింటైన్ చేయడం కోసం మీరందరూ కలిసి కలెక్టివ్గా తీసుకునే డెసిషన్, దానికోసం మీరు కొంత ఫండ్స్ని క్రియేట్ చేసుకొని దాన్ని మీరు మెయింటైన్ చేస్తారు. ఇది ప్యూర్లీ ఇండివిజువల్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మీద ఆధారపడి ఉంటుంది, ఇది మ్యాండేటరీ ఏమీ కాదు. అంటే న్యాయపరంగా ఇది మ్యాండేటరీ అనేది ఏమీ లేదు. దాంతోపాటు ఇంకొంతమంది కూడా బిల్డర్ కార్పస్ ఫండ్స్ని కలెక్ట్ చేయడం ఇది ఏమైనా మ్యాండేటరీ అని అడుగుతారు. సో న్యాయపరంగా చూసుకుంటే బిల్డర్ కూడా కలెక్ట్ చేయడానికి ఇదేమి న్యాయపరంగా ఎటువంటి రూల్ అనేది ఏం లేదు, బట్ దానికి సంబంధించిన మెయింటెనెన్స్ అనేది అతను చేస్తూ ఉంటాడు. కాబట్టి చాలామంది బిల్డర్స్ ఎవరైతే ప్రాపర్టీని పర్చేజ్ చేస్తారో ఆ పర్చేజ్ చేసే టైంలోనే దానికి సంబంధించిన మనీని వీళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ లోకల్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నది, బిల్డర్ పాలసీస్ ఎలా ఉన్నది అన్నది దాని మీద బేస్ అయ్యి రీజియన్స్లో అలా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కార్పస్ ఫండ్స్ అనేవి క్లియర్గా మెయింటెనెన్స్ అండ్ డెవలప్మెంట్ కోసమే, కామన్ ఏరియాస్ని, ఎమ్యూనిటీస్ని డెవలప్ చేయడానికి మాత్రమే వీటిని ఉపయోగించే ఉద్దేశం. సో దానికి సంబంధించింది క్లియర్గా మీరు చూసుకోవాలి. సో దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, బిల్డరు మన దగ్గర కార్పస్ ఫండ్స్ని కలెక్ట్ చేస్తున్నప్పుడు ఆ కార్పస్ ఫండ్కి సంబంధించింది అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తున్నాడా లేదా, దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, అగ్రిమెంట్లో ఏమేమి రాస్తున్నారో అన్నది క్లియర్గా మీరు చూసుకోవాలి. ఇది మాత్రం మీరు చేయాల్సిన మ్యాండేటరీ పని, బిల్డర్ కలెక్ట్ చేసేది మ్యాండేటరీ కాదు. కానీ అతను కలెక్ట్ చేసిన కార్పస్ ఫండ్స్ ద్వారా ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నాడు, ఏమేమి మెయింటెనెన్స్ ఉంటుంది, దానికి సంబంధించిన అగ్రిమెంట్లో ఏమేమి మెన్షన్ చేస్తున్నాడు అన్నది మీరు ఆ కండిషన్స్ని మీరు క్లియర్గా చూసుకోవాలి. కేర్ఫుల్గా చూసుకోకపోతే మీరే ఇబ్బంది పడతారు. ఒకవేళ మీరు ఎమ్యూనిటీస్ నాకేం వద్దు, నేనేమి వాడను అని అనుకుంటే అది మీ ఇష్టం. మీరు అది ఇంక్లూడ్ చేసుకోవాలన్నా ఎక్స్క్లూజ్ చేసుకోవాలన్నా ఆ కార్పస్ ఫండ్స్ అనేది ప్యూర్లీ మీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు, ఆ అడ్వైజ్ తీసుకోవచ్చు, లీగల్ అడ్వైజ్ కూడా తీసుకోవచ్చు మీకు తెలిసిన లాయర్ దగ్గర. సో అది మ్యాండేటరీ అనేది ఏం కాదు. మీరు అవేమి యూజ్ చేయను అని అనుకుంటే బిల్డర్ ద్వారా నెగోషియేట్ చేసుకొని ఆ అగ్రిమెంట్లోనే మీరు వాడము అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసుకొని మీరు తీసుకోవచ్చు, అది కూడా మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు. అది కార్పస్ ఫండ్స్ కోసం. ఈ టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటు రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయచ్చు, లేదా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో అది ఈరోజు వీడియో. నా పేరు రాజేష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ VMRDA ప్రాపర్టీస్.